కమిషనర్ ఆనంద్ సివి ఆనంద్ గురించి, ఎందుకంటే ఆయన లెటర్ ఇచ్చాడు కోర్టులో
వాళ్ళగారి ఇండియా వస్తే మేము ఆయనకి సెక్యూరిటీ ఇస్తామని ఏప్రిల్ 9 వచ్చినట్టు నీకు కనబడటం లేదా? 5 నెలలు నేను ఇంట్లో ఉంటున్నానని మీకు తెలియదా? 10 సార్లు మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎక్కడ పెట్టలేదా? డిజిపి ఆనంద్ హోమ్ మినిస్టర్ కేసీఆర్ కి 30 సార్లు 50 సార్లు మీడియాలో చెప్పలేదా? ఏంటి డ్రామాలు నడుస్తారనుకుంటున్నారు? ఒక దానికి సిరిసిలకి దమ్ముంటే అడుకో మృగంలో. నేను చంద్రబాబు నాయుడు కాదు, ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్న మోదీని కాదు. నీ పతనం శురు అయింది, మొదలైంది. నువ్వు దేవుణ్ణి శత్రువు చేసుకున్నావు, ప్రజల్ని శత్రువు చేసుకున్నావు, రైతులను శత్రువు చేసుకున్నావు, ప్రొఫెసర్లు శత్రువు చేసుకున్నావు, నిరుద్యోగులను శత్రువు చేసుకున్నావు, కాము కంపెనీని శత్రువు చేసుకున్నావు, ఎకానమీని కొలాప్స్ చేశావు, అందరినీ శత్రువు చేసుకున్నావు. చివరికి నీ మిత్రుడు, నీ గురువు, నీ అభిమానులైన నన్ను శత్రువుని చేసుకుంటున్నా. బీ కేర్ఫుల్. ఎందుకు బయట మాట్లాడుతున్నాను మీడియాలో? 100 సార్లు ఫోన్లు చేస్తే ఎత్తాడ నువ్వు కానీ, నీ కేటీఆర్ కానీ, నీ సంతోష్ కానీ, నీ హరీష్ రావు కానీ, నీ కూతురు కవిత ఫేస్ టు ఫేస్ లీవెరియంలో మాట్లాడాను కదా, గర్వం వచ్చేసిందా? మీరు విజయనగరం నుంచి వచ్చా, నేను విజయనగరం నుంచి వచ్చా, మీరేమో పాస్పోర్ట్ చేయడానికి ఏదో పనికి వచ్చారట తెలియదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు మీరు ఎమ్మెల్యే, మోదీ ఎమ్మెల్యే, నేను 100,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కంపెనీలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ మాట మీరే అన్నారు. 40 సంవత్సరాలు కష్టపడి ఒక్క రూపాయి నేను దోచుకోకుంటా నా సొంత డబ్బు 5 లక్షల కోట్లు ఇచ్చి ఇదే తెలంగాణకి 1,000 కోట్లు, ఇదే ఆంధ్రాకి 1,000 కోట్లు ప్రపంచానికి ఇస్తే ఇప్పిస్తే నా సొంత డబ్బు నా మీద దాడిన ఈ రోజు 1,00,000 రూపాయలు ఆస్తి ప్రపంచంలో నాకు ఎక్కడైనా ఉందా? నాకు, నా భార్యకి, నా ముగ్గురు పిల్లలకి, నా ముగ్గురు మనవలకి అలాంటి మానవుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉన్నారా? లేడని మీరే కదా అన్నారు కేసీఆర్ గారు, 6 ముఖ్యమంత్రులు, 9 మంది ప్రధానమంత్రులు. ఈ రోజు ఎందుకు నేను మీకు శత్రువు అయ్యాను? ఇప్పుడే నా మార్పు చెందండి, లేదా రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడికి ఎలాంటి గతి పట్టిందో మీకు పడతాది, ప్రజలు చూస్తారు. 2,000 కాదు 2,00,000 పోలీసులు మిమ్మల్ని కాపాడలేదు. నాకు ఒక పోలీసు ఉన్నాడా? ఈరోజు ఒక గన్నన్ ఉన్నాడా? నీడలో, మీ నీడలోనే మీరు గుండాలి చేస్తారు. మార్పు చెందండి, దేవుడి వైపు తిరగండి. 2 అక్టోబర్ ప్రపంచానికి జరగవలసిన శాంతిసభ మండే నేను అనౌన్స్ చేస్తున్నాను. దానికి మీరు ముఖ్య అతిథిగా రండి, లేదా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రండి. ప్రధానమంత్రిని ఇన్వైట్ చేశాను, పంపించాను, పర్మిషన్ అన్నీ అయిపోయాయి. అడ్డుకోవడానికి ప్రయత్నించకండి, అడ్డుకుంటే ఏమవుద్దో రాజశేఖర్ రెడ్డి విషయం, ఏడుగురు విషయం గమనించండి. ఖదాఫీకి ఏమైంది? సదాం హుస్సేన్ కాగైంది, హూగో చావెస్కి ఏమైంది, చార్ల్స్ టేలర్కి ఏమైంది, ముషరఫ్ ఏమైంది? వాళ్ళందరూ నా ముందు మోకరించారు కదా. జార్జ్ బుష్ ఫోటోలో చూస్తున్నారు కదా. ఒక చిన్న యూట్యూబర్ ఎవరో మంచి స్టోరీ చేశారు, ఆయన పేరు తెలియదు, 2-3 తప్పులు ఉన్నాయి అందులో, మంచి స్టోరీ, అందరూ వాచ్ చేయాలి. పేరేంటది? రవీనా యూట్యూబర్. నిన్న వచ్చింది నా దృష్టికి, ప్రతి ఒక్కరు చూడాలి. 3 అందులో తప్పులు ఏంటంటే, నేను క్రిస్టియానికి మతం పుచ్చుకున్నాను 71లో, నేను ఎప్పుడు కనబడతలేదు. 2, మా నాన్నగారు అమెరికా వెళ్ళారండి, నేను ఎప్పుడు ముందు మా నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు, నేను వెళ్ళి 10 సంవత్సరాలకు వెళ్ళాను, నేనే ముందు వెళ్ళాను. 3, నాకు ఎవరో డొనేషన్లు ఇస్తే 3,00,000 కోట్లు ఇచ్చానండి. నా సొంత కష్టం యాక్ట్ ఎలా సంపాదిస్తాడో, ఒక స్పీకర్గా, ఒక వరల్డ్ సెలబ్రిటీగా, బిలియనీర్లు నన్ను పిలుచుకొని నాకు ఇచ్చిన సొంత డబ్బు 62 బిలియన్ 5 లక్షల కోట్లు పనిచేశాను ప్రజలకి. 1,00,000 రూపాయలు ఇచ్చుకో, నా నీతే, నా దేవుడే, నా ప్రజలే, నా 200 కోట్లు ఫాలోవర్స్, 200 దేశాలు నన్ను కాపాడుతున్నాను. చనిపోయినప్పుడు హాయిగా మీకు మాత్రం నిద్ర రావు, పరలోకి వెళ్తాం. 18 యాత్రలోనే చనిపోవాల్సింది. 58, రేపు 59వ బర్త్డే సెప్టెంబర్ 25 మునుగోడలో చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మునుగోడ ద్వారా మార్పు తెద్దాం, అభివృద్ధి అంటే చేసి చూపిద్దామని